జానకి ఏమటండి ఏం జరిగిందండి ఎందుకలా ఉన్నారు ఏమటండి ఏం జరిగిందని అడుగుతుంటే మౌనంగా నిలబడిపోయారే మనసులో భావాలు మొహంలో తెలుస్తాయి నా కళ్ళు చూసి ఏదో జరిగింది అందుకే విచారంగా ఉన్నానని నువ్వు గ్రహించావు కానీ మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని పైకి మంచివాడిగా నడుస్తున్న రాజేష్ను ఎలా నమ్మాలి జానకి రాజేష్ మనసంతా లక్ష్మి నిండుందండి నందిని బారి నుంచి తెలివిగా తప్పించుకోవడానికి రాజేష్ అలా నాటకం ఆడుతున్నాడు మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు లేదు జానకి రాజేష్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు మనం ఓడిపోతామేమోనని నాకు భయంగా ఉంది ఏమిటండి ఆ మాటలు ముహూర్త సమయం ఇక ఎంతో సేపు లేదు రాజేష్ ఖచ్చితంగా లక్ష్మి మెళ్ళో తాళి కడతాడు ఇది నిజం నీ మాట నిజమవ్వాలి జానకి కానీ ఇందాక రాజేష్ గదిలో ఏం జరిగిందంటే ఏం జరిగింది రాజేష్ స్నానం చేస్తుంటగా అతని సెల్ ఫోన్ మోగింది ఎవరో ఏమిటో అని కాల్ అటెండ్ చేశాను అవతల వైపు నుంచి రాజేష్ నేను నందినీదేవిని మాట్లాడుతున్నాను నా కల ఫలించే సమయం వచ్చేసింది నీకు రావాల్సిన డబ్బు నువ్వు సింగపూర్ వెళ్ళడానికి బుక్ చేసిన ఫ్లైట్ టికెట్ తీసుకొని మరో అరగంటలో అక్కడ ఉంటాను కళ్యాణ మంటపం వెనక వైపు నువ్వు వెయిట్ చేస్తుంటా మళ్ళీ నీకు నేను ఫోన్ చేస్తాను వింటున్నది రాజేష్ అనుకుని ఫోన్ కట్ చేసింది నందినీదేవి రాజేష్ని నమ్మలేకపోతున్నాను తాళి కట్టే సమయం దాకా నందినీదేవి మనిషిగానే నటించడానికి రాజేష్ ప్రయత్నిస్తూ ఉంటాడు నందిని రాజేష్ను తన మనిషిగానే భావించే ఫోన్ చేస్తుంటుంది తాళి కట్టకుండా మండపం దాటి రాజేష్ ఎలా వెళ్తాడనుకున్నారు అలా వెళితే మనం చూస్తూ ఊరుకుంటామా నాకెందుకో రాజేష్ అలా చేయడనిపిస్తోంది అయినా మన జాగ్రత్తలో మనం ఉందాం ఎందుకొచ్చానో చెప్తాను గాని ఒక్కడివే తలుపేసుకుని ఏం చేస్తున్నావు ఏం చేస్తాను తలదూకుంటున్నాను అవునులే తలంటూ ఉన్నప్పుడు దూకోవలసిందేగా పొద్దుస్తమానం అద్దం ముందు నిలబడి దువ్వుతూ కూర్చున్నావు అనుకో ఉన్న జుట్టు కాస్త రాలిపోయి తలచబడిపోతుంది సర్లే ఎందుకొచ్చావు చెప్పు ఎందుకొస్తాను నువ్వు నా మేనత్త కొడుకు కదా అంచేత చూసిపోదామని వచ్చాను వేళాకోళం వద్దు చూసి రమ్మంటే కాల్చొచ్చే రక నువ్వు ఇప్పుడు నేను అందుకే వచ్చాను నందినీదేవి వచ్చింది ఎక్కడున్నారు కళ్యాణ మండపం వెనక వైపు అప్పుడే వచ్చారంటే ఎందుకు అంత తొందర ఏమో నాకు తెలీదు పోనీ వెళ్ళి కనుక్కురమ్మంటావేంటి వద్దు వద్దు ఎలాగైనా రావాల్సిందేగా కాస్త ముందు వెనకలైతే ఏమైంది అలా అని నువ్వు ముందు వెనక ఆడొద్దు వెంటనే వెళ్ళు ఆ నందిని ఆనందిని కాదు అగ్గి మీద గుగ్గిలం సరే వెళ్తాను వెళ్తాను అని ఇక్కడ నిలబడతావేంటి నందినీదేవి ఎలాంటిదో తెలుసుగా ఆమె నోట్లో మాట నోట్లో ఉండగానే పనులు జరిగిపోవాలి నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం
రాజేష్ తిరగండి బొత్తిగా కొత్తవాడివి ఎలా నటిస్తావు అని టెన్షన్ అయ్యాను నా అంచనాకు మించి నువ్వు బాగా నటించావు తెల్లవారితే లక్ష్మి పెళ్ళని కళ్యాణ్ వాళ్ళు హడావుడిగా ఉంటారు లక్ష్మి బతుకు తెల్లారిపోతుందన్న విషయం పాపం వాళ్ళకి తెలియదు చూడు నీ రుణం ఉంచుకోను ఇది వరకు నువ్వు నా దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావో నాకు గుర్తులేదు మీ అమ్మ కళ్ళు గప్పి సారీ మీ అమ్మకు కళ్ళు లేవు కదా మీ ఇంట్లో నుంచి దొంగతనంగా తీసుకొచ్చిన 5 లక్షలతో పాటు మరో 2 లక్షలు ఇస్తున్నాను ఇందులో 7 లక్షల క్యాష్ ఉంది నువ్వు సింగపూర్ వెళ్ళడానికి ఎదుగో ఫ్లైట్ టికెట్ థాంక్యూ మేడం ఒక్కసారిగా 7 లక్షలు I'm very happy. Briefcase open చేసి డబ్బు కల్లారా చూడాలనుంది. ఇది ఇంకా నీ డబ్బే రాజేష్. చూడరు వెంటి. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసి ఎంజాయ్ చేయి. నా కసి కళ్యాణ్ కుటుంబం మీద కళ్ళాపిక మార్చి చల్లుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఓ అమ్మాయిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకొని పొమ్మంటే ఇంత డబ్బు గల్చొస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు రాణి కలను మీరు నిజం చేశారు ఈ అనుభవం బాగుంది ఇప్పుడు ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేయడానికైనా నేను రెడీ ఇప్పటికిది చాలు అవసరం వస్తే నేనే నీకు కబురు పెడతాను నువ్వు రెక్కల వాహనం ఎక్కడానికి సిద్ధంగా ఉండు అలాగే ఆగండి आवेश पड़े राजेश चेक मन पर्वे दयचे विन समस्या परिष्करिंचुकोवालंटे विवेकं तो आलोचिंचाले इला तोंदर पड़ते एला ఇప్పుడు బయలుదేరితే గాని ఫ్లైట్ టైం కి మనం చేరుకోలేం బయలుదేరావు మేడం అది ఏంటి సింగపూర్ కు మరో టికెట్ రిజర్వ్ చేయడం కుదురుతుందా ఎందుకు నేను రాను మీ కోసం కాదు లక్ష్మి కోసం పెళ్ళైన తర్వాత ఎలాగో హనీమూన్ వెళ్ళాలి తాళి కట్టిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్తాం ఆ తాళి కట్టే వరకు ఫ్లైట్ ఆగదు కదూ సరే వచ్చే వారానికి రెండు టికెట్స్ రిజర్వ్ చేసి ఇప్పుడు ఈ టికెట్ క్యాన్సిల్ చేయించండి జోక్ చేసింది చాలు నడు అగ్ని సాక్షిగా లక్ష్మి మెళ్ళో తాళి కట్టి ఆమెతో 7 అడుగులు నడుస్తాను నీ వెంట రాను మీరు లక్ష్మిని ప్రేమించినట్టు నటించమన్నారు నేను నిజంగానే లక్ష్మిని ప్రేమించాను అంచేత లక్ష్మి మెళ్ళో తాళి కడతాను నేను ఇలా అడ్డం తిరిగినందుకు మీకు పీకల దాకా కోపం రావచ్చు నా ప్రేమ గెలవాలంటే మీకు నేను హ్యాండ్ ఇవ్వక తప్పదు షేక్ హ్యాండ్ కాదు ఐరన్ హ్యాండ్ రాజేష్ నాకు ఐరన్ హ్యాండ్ ఇస్తే నీ పొజిషన్ ఏమవుతుందో తెలుసా క్యాష్ అందుకొని కహాని కిస్మత్ కా అంటున్నావా నిన్ను పాడైనా ఎక్కిస్తాను కానీ పెళ్లి పీటలు మాత్రం ఎక్కనివ్వను లక్ష్మితో నా పెళ్లి జరగాలని రాసి పెట్టుంది మీరెన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి ఆపలేరు లక్ష్మిని అంత డీప్ గా లవ్ చేసావా చేశాను కాబట్టి ఎవరెదరైనా ధైర్యంగా పెళ్లి చేసుకోబోతున్నాను ప్రేమకు నిర్వచనం ఏమిటో తెలియని నీ ముందు ప్రేమ గురించి మాట్లాడడం వేస్ట్
గుడ్డొచ్చి పిల్లని విక్రించడం అంటే ఇది. ప్రేమ గురించి నీకేం తెలుసు? మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని కాదన్న వాళ్ళ సంతోషం మనం కోరుకోవాలి. కళ్యాణ్ నీకు దక్కలేదన్న కోపంతో ఆయన మీద ప్రేమను పగగా మార్చుకున్నావు. నీది ప్రేమ కాదు. ప్రేమ అంటే పట్టి పీడించడం, ప్రాణం మీదకి తీసుకురావడం కాదు, అవసరమైతే ప్రాణాలు ఇవ్వడం. నేను ప్రేమించిన లక్ష్మి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను రెడీ. ఇదిగో నీ 2 లక్షలు సింగపూర్ టికెట్, నువ్వే ఉంచుకో. లక్ష్మి కోసం ప్రాణాలు ఇవ్వడానికి నా సిద్ధమే అంటున్నావు, దానికి నువ్వు దక్కకుండా ముహూర్త సమయానికి ముందే నీ బతుక్కి మంగళం పాడకపోతే నా పేరు నందినిదేవి కాదు. తొందరపాటి ఎన్ని అనర్థాలకు కారణం ఏదో తెలిసిందా? రాజేష్ మన మనిషి అని మీరు ఆ రోజు అన్న మాట అక్షరాలా నిజమండి. నందిని లాంటి వాళ్ళు ఎంతమంది అడ్డుగా నిలిచినా లక్ష్మి మెళ్ళో రాజేష్ ధైర్యంగా తాళి కడతాడు. పెళ్లి విషయంలో ప్రతిసారి లక్ష్మికి చుక్క తిరుగుతోందనే బాధతో ఆవేశపడ్డాను. భగవంతుడు లక్ష్మిని చల్లగా చూస్తాడు. లక్ష్మి రాజేష్లు భార్యాభర్తలవుతారు. రండి. నవ్వండి, ఈ నవ్వు కొద్ది రోజులు మాత్రమే. లక్ష్మి, రాజేష్తో నీ పెళ్లి జరుగుతుందనుకుంటున్నావా? జరగనివ్వను. నా దగ్గర నమ్మకంగా ఉన్న రాజేష్ నీతో నిజమైన ప్రేమ ప్రయాణం సాగిస్తాడా? ఎంత దూరం కలిసి వెళతావు? 1 కిలోమీటరా, 2 కిలోమీటర్లా, లేకపోతే 10 కిలోమీటర్లా? మీ బతుకుల్ని కొలిచే బారామీటర్ నా చేతిలో ఉంది. మీ ప్రాణాలు తీసే రివాల్వర్ నా చేతిలో ఉంది. తినేవాడి పేరు బియ్యపు గింజ మీద రాసుంటుందో లేదో నాకు తెలియదు, గాని చచ్చేవాడి పేరు మాత్రం ఈ బుల్లెట్ మీద రాసుంది. రాజేష్, నువ్వు అయిపోయావు. హలో, ఎవరు? నేను రాజేష్ని. నువ్వా? నీ దగ్గరకే బయలుదేరాను. రాస్కల్, నాకే ద్రోహం చేస్తావా? లక్ష్మి మెడలో తాళి కట్టాలనుకుంటావా? కట్టడానికి నువ్వు ఉండాలి కదరా. పెళ్లి ముహూర్తానికి ముందే నీ చావు ముహూర్తం పెట్టేశాను. నీకెంత ధైర్యం! శత్రువునైనా క్షమించి వదిలిపెట్టచ్చు, కానీ తెన్నింటి వాసాలు లెక్క పెట్టిన నీలాంటి వాణ్ణి అస్సలు వదిలిపెట్టకూడదు. అది కాదు మేడం, నేను చెప్పేది వినండి. ఆఖరి కోరిక అభ్యర్థన నాకు వినిపించడానికి నువ్వు చట్టపరంగా ఉరిశిక్ష పడిన ఖైదీవి కాదు. ఫోన్ కట్ చేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొనుంటూ నువ్వున్న చోటికే వచ్చి నిన్ను పైకి పంపిస్తా. ఏమిటి, ఆ దేవుడే దిగివచ్చినా మీ పెళ్లి ఆపలేడా? అందుకు దేవుడెందుకురా అమాయకపు జీవుడా? నా తుపాకీ గుండు చాలు పెళ్లి ఆపడానికి, నిన్ను పైకి పంపడానికి. మీరు నన్ను రివాల్వర్తో షూట్ చేసి చంపాలని నిర్ణయం చేసుకున్నారన్నమాట,
నన్ను చంపే ముందు జరిగింది ఏమిటో తెలుసుకోండి. మీతో నేను అలా ఎందుకు అన్నానో తెలుసా? ఎందుకు? మీరు నాకు డబ్బు ఇచ్చి సింగపూర్ వెళ్ళడానికి రెడీ అవ్వమని చెప్తున్న మాటలు కళ్యాణ్ జానకి విన్నారు.